పార్లమెంట్ వర్షాకాల సమావేశాల నేపథ్యంలో రెండో రోజు మొదలైన లోక్సభ కొంత సేపటికే వాయిదాపడింది. మణిపూర్ హింసపై చర్చకు విపక్షాలు పట్టుబట్టడంతో సభలో గందరగోళం నెలకొంది. రెండో రోజు కూడా మణిపూర్ పరిస్థితిపై ప్రతిపక్షాల నినాదాలతో సభ దద్దరిల్లింది. మణిపూర్లో ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించిన ఘటనతో పాటు మే 3 నుంచి కొనసాగుతున్న హింసాకాండ గురించి చర్చించాలని ప్రతిపక్షాలు పట్టుబట్టాయి. लोकसभा राज्यसभा शुक्रवार कार्यकला प्रारंभम कासेपटे प्रतिपक्ष सभ्यु निनादार प्रतिपक्ष सभ्यु शांत लोकसभा सोमवारा वायदा वेश रक्षण मंत्री राजनाथ सिंग मणिपूर् समस्या चर्च जरपं प्रतिपक्षाल श्रद्ध लेदान समस्या चर्चा प्रभुत्म को दोष कठिन चर्यटा प्रधानमंत्री नरेंद्र मोदी स्वयं अपटे प्रतिपक्ष चर्चक सिद्धपड़ దీని బట్టి వారికి సమస్య పట్ల శ్రద్ధ లేదని స్పష్టమవుతోందని అన్నారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మీడియాతో మాట్లాడుతూ ప్రధాని మోదీ గురువారం పార్లమెంట్ సమావేశాల ప్రారంభానికి ముందు మాట్లాడారని మణిపూర్ సంఘటనల వల్ల యావత్ దేశం సిగ్గుతో తలదించుకుంటుందని చెప్పారని అన్నారు. ప్రస్తుతం మణిపూర్లో చాలా సున్నితమైన పరిస్థితులు ఉన్నాయని అన్ని వర్గాల ప్రజలు బాధపడుతున్నారని తెలిపారు. దోషులను అరెస్ట్ చేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తామని చెప్పారు. మణిపూర్ పరిస్థితిపై శివసేన యూబిటి నేత సంజయ్ రౌత్ మాట్లాడుతూ ఈ సమస్య గురించి అంతర్జాతీయ వేదికలపై చర్చ జరుగుతోంది కానీ మన పార్లమెంటులో మాత్రం చర్చించడం లేదని అన్నారు. మణిపూర్లో శాంతి భద్రతల గురించి ఎందుకు చర్చించడం లేదని ప్రశ్నించారు. ఇదిలా ఉండగా పార్లమెంట్ వర్షాకాల సమావేశాలపై భారీగా ఆశలు పెట్టుకున్న ప్రజలు తీవ్ర నిరాశకు గురయ్యారు. టమాటోల ధరల నుంచి జీఎస్టీ బాదుడు వరకు నిత్యవసరాల మంట నుంచి గ్యాస్ సిలిండర్ మంటల వరకు అన్ని అంశాలు చర్చిస్తారేమోనని ఏమైనా ఉపశమనం కలిగిస్తారేమోనని ప్రజలు ఎదురు చూశారు. సమావేశాలు ప్రారంభమై రెండు రోజులు గడిచినా వాయిదాల పర్వంతో సాగుతోంది కానీ ఒక్క అంశం కూడా చర్చకు రాలేదు. ప్రధానంగా ప్రస్తుతం అగ్నిగుండం లాగా మండుతున్న మణిపూర్ గురించైనా చర్చించారా అంటే అదే లేదు. ఈ పరిణామాలను గమనించిన నెటిజన్లు ఇవి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు కాదని వాయిదాల సమావేశాలని కామెంట్లు పెడుతున్నారు. అమానవీయ ఘటన సహా గత 3 నెలలుగా జరుగుతున్న అల్లర్లతో మణిపూర్ అట్టడుకుతోందంటూ విపక్షాలు సభలు ప్రభుత్వాన్ని టార్గెట్ చేశాయి. అయితే నిబంధనలంటూ లోక్సభ స్పీకర్ రాజ్యసభ చైర్మన్లు విపక్షాలకు అడ్డు తగులుతూ మణిపూర్ అంశం చర్చకు రాకుండా చేశారు. మొత్తానికి గురు శుక్రవారం కూడా సభలు పదే పదే వాయిదపడ్డాయి. కనీసం ఒక్క అంశంపైన చర్చ సాగలేదు. ఈ విషయంపైనే నెటిజన్లు పలు రకాలుగా సెటైర్లు వేస్తున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఫోకస్ న్యూస్ తెలుగును సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో గనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్ లో తెలియజేయండి.